ఉమాశంకర్ లో షాపింగ్ 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 జూలై 11 గురువారం నుండి ఆషాఢ మాసం ఆఫర్ల అద్భుతాలు ప్రారంభం. ఉల్లాసం ఉత్సాహం ఒట్టిపడే అద్భుతమైన వెరైటీలతో మీకు స్వాగతం పలుకుతుంది మీ ఉమాశంకర్ మల్టీమాల్. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. అటు పాయకారావుపేట, ఇటు తునిపట్టణం మధ్యన తాండవా నది, విశాఖ తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన వంతెన ఇది. ఆర్ఎండ్బి శాఖ పర్యవేక్షణ కొరవడంతో ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీంతో జంట పట్టణాల ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఇదిగో మీరే చూడండి, ఊడి పడిపోయిన సైడ్ వాల్స్, ఫుట్పాత్ గోతులమయం. ఆది మరిచి నడిస్తే ఇంతే సంగతులు. మరి ఇలాంటి వంతెనపై నిత్యం బిక్కుబిక్కుమంటూ ప్రజల రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా సంబంధిత శాఖ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పాతికేళ్ల కిందట నిర్మించిన తాండవా బ్రిడ్జిపై ఆలనా పాలనా లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఈ వంతెనపై వెళ్లే మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి. సైడ్ వాల్స్ లేకపోవడంతో కాలుజారి నదిలో పడి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిద్రమత్తు వీడడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. విరబోబండి, నేను సేతు సేవా సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మా ప్రాంతం తుని ప్రాంతం. తుని పాయకరావుపేటలో ప్రధాన కూడగా ఉన్న వల్లపూర్ సెంటర్లో ఉన్న రహదారులు మెయిన్ బ్రిడ్జి అండి ఇది. 6 నెలలు అయినా సరే ఈ గోడ కట్టడం కానీ దీని మీద స్పందించకపోవడం కానీ అధికారులు చాలా ఆలోచన చేస్తున్నారండి. 6 నెలలు అయిందండి. నాకు తెలుసుండగా ఈ 15 రోజుల్లో 2 లేగదూడలు, 2 పెద్దావులు పైనుంచి పడి చనిపోయాయండి. ఇంకోటి మృత్యువుతో పోరాడుతుందండి. 36 గంటలు అయిందండి, కిందనే ఉందండి. ఇది మరి మనుషులకు ఏమైనా జరిగితే దాని పరిస్థితి ఏంటండి? మరి కంప్లైంట్ చేసేదాకా చేయరా? మరి డీఈ గారికి వెళ్ళి మొన్న 2 రోజుల క్రితం వెళ్ళి చెప్పామండి, ఆయన అందుబాటులో లేరు, 2 రోజుల్లో చేస్తూ ఉన్నారండి. మరి అధికారులు మరి కంప్లైంట్ ఇస్తేనే చేయిస్తే విధానం అయితే ఇది తుని మరి ఎలాంటి శాఖలు, ఎంతమంది మంత్రులు, అంటే రాజకీయాలు అడగట్లేదండి. ఇది ఎవరైనా పడిపోతే ఏముందండి? అంటే బ్రిడ్జి ఎవరినైనా బలిదానం తీసుకుంటే కానీ మీరు అధికారులు రారు. ఒక మూగజీవి పడిపోయింది కాబట్టి ఇప్పుడు రాలేదు, రేపో ఎప్పుడో వెళ్ళి మనిషి చచ్చిపోయినప్పుడు